హీరో సూర్యకి ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదు. అలాగే ప్రైమ్ లో వచ్చిన సినిమాలు కూడా అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఇలా ఈ రెండింటికి చెక్ పెట్టిన సినిమా విడుదలైన ఆకాశమే నిహద్దుర. తమిళ్లో సూరారై పోట్రు పేరుతో విడుదలైంది. పాండమిక్ సీజన్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎన్నో సినిమాలు విడుదలైనా అందులో కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్టులో ఆకాశమే నిహద్దుర కూడా జత కలిసింది. ఆకలి మీద ఉన్న సూర్యకి అలాగే సూర్య దేశవ్యాప్త అభిమానులకు ఒక మంచి ట్రీట్ దొరికినట్లయింది. కథ కథనం డైలాగ్స్ నుంచి మొదలు పెడితే నటీ నటులు లీడ్ ఆర్టిస్టులు ఎమోషన్స్ లవ్ స్టోరీ ఫ్రెండ్షిప్ డ్రామా అన్నీ కలగలిపిన ఈ సినిమా ఒక పర్ఫెక్షన్కి మారుపేరనుకుంటున్నారు సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా. కానీ ఒక బయోపిక్ లేదంటే ఒక రియల్ లైఫ్ పర్సన్ యొక్క ఇన్స్పైరింగ్ జర్నీని ఇలా చూపిన ఒకే ఒక దర్శకుడు అంటూ సుధా కొంగరకి కూడా ఒక మంచి పేరు వచ్చింది. సినిమాలో సూర్య చేసిన మహా మరియు బేబీ పాత్రలు చూసిన వారందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు. ఇలా ఈ రెండు క్యారెక్టర్స్ వెనుక ఉన్న రియల్ పర్సన్ ఎవరో, సూర్యని అంతగా మెప్పించిన ఆ కష్టజీవి కథ ఏంటో ఒకసారి చూద్దాం. ఇతడి పేరు జిఆర్ గోపినాథ్, పూర్తి పేరు గోరూర్ రామస్వామి అయ్యంగర్ గోపినాథ్. కర్ణాటకలోని మేల్కోటే దగ్గర్లో హసాన్ అనే మారుమూల పల్లెటూళ్లలో పుట్టారు. ఈ గ్రామంలో గోపినాథ్ తండ్రి టీచర్గా పనిచేసేవారు. అంతేకాదు ఆయన నవలలు కూడా రాసేవారు. మొదట్లో గోపినాథ్ తన ఇంట్లోనే తండ్రి దగ్గర చదివేవారు. తర్వాత రోజుల్లో బీజాపూర్లోని ఒక సైనిక్ స్కూల్లో 5వ తరగతిలో జాయిన్ అయ్యారు. సైనిక్ స్కూల్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఏవియేషన్ విభాగంలో పైలట్ అవ్వాలనే కోరికతో NDA ఎంట్రన్స్ పరీక్ష క్లియర్ చేశాడు. తర్వాత 3 ఏళ్ల పాటు రీజియన్ ట్రైనింగ్ పూర్తి చేసి ఇండియన్ మిలిటరీ అకాడమీలో పైలట్గా జాయిన్ అయ్యాడు. 20 ఏళ్ల ప్రాయంలో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన గోపినాథ్ అక్కడ పైలట్గా చేస్తూ కెప్టెన్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో పైలట్గా పోరాడిన గోపినాథ్ కేవలం 28 ఏళ్ల వయసులోనే ఇండియన్ ఆర్మీ నుండి రిటైర్ అయ్యాడు. 8 ఏళ్ల సర్వీస్ చేసిన గోపినాథ్ రిటైర్మెంట్ తర్వాత గోపినాథ్ ఎకలాజికల్లీ సస్టైనబుల్ సెరికల్చర్ ఫామ్ ప్రారంభించి అధునాతన పద్ధతిలో వ్యవసాయం చేస్తూ 1996లో రోలెక్స్ లారెట్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్ఫీల్డ్ డీలర్షిప్లో మాల్నాడ్ మొబైక్స్తో పాటు హసన్ విలేజ్లో ఒక హోటల్ని సైతం స్టార్ట్ చేశాడు. ఇక 1997లో తన మిత్రుడైన కెప్టెన్ కేజే శామ్యూల్ బెంగళూరులో ఒకే ఒక హెలికాప్టర్తో లీజ్కి ఇచ్చే ఆఫీస్ ఓపెన్ చేశాడు. తర్వాత రోజుల్లో బిజినెస్ ఎంతో అభివృద్ధి చేసి 13 చాపర్స్ మరియు 3 ఎయిర్క్రాఫ్ట్లను పెంచుకున్నాడు. మరి కొన్నేళ్ల ఎయిర్లైన్ బిజినెస్ తర్వాత ఎయిర్ డెక్కన్ సంస్థను 2003లో 3 స్నేహితులతో ఆరంభించాడు. జీవితంలో కరెంటు రైలు వంటి చిన్న చిన్న విషయాలను మాత్రమే తన ఊరిలో చూసిన గోపినాథ్ అదే ఊళ్ళకు ఫ్లైట్ సర్వీస్ ఉండాలని కలలు కన్నాడు. ప్రతి కామన్ మ్యాన్కి విమానం ఎక్కించడమే లక్ష్యంగా ఎయిర్ డెక్కన్ని మొదలుపెట్టాడు గోపినాథ్. అనుకున్నంత ఈజీగా తన కల సాకారం కాలేదు. 2003లో మొదలుపెట్టి 2007 వరకు కేవలం 4 ఏళ్లలో దేశంలో ఉన్న పెద్ద ఎయిర్లైన్స్ కంపెనీలు అయిన జిహాద్, కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్ లాంటి కంపెనీస్ ఓనర్స్కి నిద్ర పట్టకుండా చేశాడు. ఒక రూపాయికి సైతం టికెట్ అందించాలనే గోపినాథ్ ప్రతి మెట్టులో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో గోపినాథ్ భార్య అయిన భార్గవి చిన్నగా ఒక బేకరీ మొదలెట్టి బేకింగ్ కన్ఫెక్షనరీలో కోర్స్ పూర్తి చేసి బన్ వరల్డ్ అనే బేకరీ చైన్ స్టార్ట్ చేశారు. ఈ చైన్ ఆఫ్ బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఎయిర్ డెక్కన్ స్టార్ట్ చేయడానికి కావలసిన మనీని భర్తకిచ్చింది గోపినాథ్ భార్య భార్గవి. అంతేకాదు ఎయిర్ డెక్కన్ సర్వీసెస్ స్టార్ట్ అయ్యాక విమానాల్లో బన్ వరల్డ్ నుంచి చేసిన కేక్స్, బన్స్ మరియు ఇతర స్నాక్స్ని అతి తక్కువ ధరలో ఇవ్వడం స్టార్ట్ చేసి బిజినెస్ని చాలా బాగా ఎక్స్పాండ్ చేశారు. ఇక ఇది ఇలా ఉంటే 2003లో ఎయిర్ డెక్కన్ చేస్తున్న బిజినెస్ చూసి కంపెనీని కలుపుకోవడానికి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఓనర్ విజయ్ మాల్యా ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మాల్యా ఇచ్చిన ఆఫర్ నచ్చిన గోపినాథ్ కంపెనీని హ్యాండ్ ఓవర్ మాత్రమే చేసి దానికి సంబంధించిన లావాదేవీలను ఒప్పందాలను దగ్గర ఉండి చూసుకున్నారు. విజయ్ మాల్యా చీట్ చేసి దేశం నుండి పారిపోయాక గోపినాథ్ తాను చేసుకున్న డీల్ని క్యాన్సిల్ చేశాడు. దాంతో ఎంతో బాధపడిన గోపినాథ్ తన కంపెనీ పేరును ఎయిర్ డెక్కన్ నుంచి కేవలం సింప్లిఫై డెక్కన్ అనే పేరుకు మార్చాడు. సింప్లిఫై డెక్కన్ లోగోలో కూడా మార్చి సరికొత్తగా సామాన్యుడికి విమానాన్ని అందుబాటులోకి తేవడానికి గోపినాథ్ ఎంతో కృషి చేశారు. పల్లెటూళ్ళలో స్టార్ట్ అయిన గోపినాథ్ లైఫ్ని ఎయిర్లైన్స్లో అత్యున్నత స్థానానికి చేరుకునే వరకు చేసిన ఎన్నో ప్రయాణాలను, కష్టాలను, విజయాలను చూపించిన ఒకే ఒక్క